गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। माय डियर फ्रेंड्स, मनवाइस ध्यान मित्रुलारा, मीकंदरिकी कूडा स्वागतं सुस्वागतं। नेनु मी राधा जोशीला। మనమందరం కూడా ప్రతిరోజు ఇక్కడ ఇలాగే సమావేశమవుతున్నాం మన వాయిస్ వేదిక ద్వారా. మనకి సాంకేతిక కారణాల వల్ల మనం లైవ్ తీసుకోలేకపోయినప్పటికీ మనం ప్రతిరోజు కొన్ని కొన్ని విషయాలను తెలుసుకుంటూనే ఉన్నాం. మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మనం దైవాలం అని తెలుసుకున్నాం. మనం ఎలా భూమి మీదకి వచ్చాము, మనం ఏమేమి నేర్చుకుంటున్నాము, ఈ భూమి మీద ఎలాంటి అనుభవాలు పొందుతున్నాము, ఇదివరకు మన పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఈ కొత్త స్థితుల్లో ఈ భూమి మీద ఇప్పుడు మనం ఎలా మార్పులు చేసుకోవాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, మనం ఆత్మపరంగా ఎదగాలన్నా, మనం భౌతికంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలన్నా ఎలా ఉండాలి, ఇవన్నీ మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఈ ధ్యానంలో చాలామంది అడుగుతూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. మరి మనందరం కూడా ఇలా కలిసినప్పుడు మీరు ఏదైనా కామెంట్ పెట్టినప్పుడు నేను దానికి సమాధానం ఇస్తూ ఉండేదాన్ని, కానీ ఇప్పుడు మనకి అలా కుదరట్లేదు. కాబట్టి మీరు ఈరోజు పెట్టిన కామెంట్స్కి నేను, అంటే కామెంట్స్ అంటే మీకు ఆధ్యాత్మికంగా నేను చెప్తున్న విషయాల్లో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కనుక కామెంట్ బాక్స్లో పెడితే నేను తప్పకుండా మీకు క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అయితే చాలామంది ఏమడుగుతారంటే మాకు ధ్యానం చేయాలని ఉంటుంది, కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు మాకు ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి, మేము దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అని అడుగుతూ ఉంటారు. నిజమే ఫ్రెండ్స్, అది మేము కూడా అనుభవించాం. ప్రతి ఒక్కరికి ధ్యానం చేయాలనుంటుంది, కూర్చోగానే ఆలోచనలన్నీ చుట్టుముట్టేస్తూ ఉంటాయి. అలా చుట్టుముట్టేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఆలోచన వరవడి అలా వస్తూనే ఉంటుంది. మనం అప్పుడే కంగారు పడకుండా, ఆలోచనలు వస్తున్నాయి కదా అని కంగారు పడకుండా, ఆ ఆలోచనలు వస్తున్నప్పుడు అలా కదలకుండా, ఇంకా కదలకుండా పట్టుదలగా నేను ధ్యానం చేసి తీరుతాను అని ఒక శపథం తీసుకోవాలి. మనం పట్టుదల పట్టాలి. పట్టు పట్టగరాదు, పట్టు విడవగరాదు, పట్టు పట్టెనేని బిగియ పట్టవలే, పట్టి విడుచుట కంటే పడిచచ్చుట మేలయ్య విశ్వరాభిరామ వినర్వేమ అని వేమన్ గారు చెప్పారు. అంటే పట్టు పట్టరాదు, ఏదైనా సరే పట్టు పట్టుకున్నాము అంటే వదలకూడదు, అది విడవకూడదు ఎప్పటికీ కూడా. అలా పట్టుకుని ఉంటేనే మనం సఫలీకృతం అవుతాము, దానికన్నా చావటం మేలు అంటున్నారు ఆయన. మనం ఏదైనా ఒకటి మొదలు పెట్టాము అంటే అది పూర్తి చేయాలి, అంతేగాని సహన్ సహన్ చేసి ఇది ఇంకా నా వల్ల కాదు అంటే మనం ఏది పూర్తిగా చేయలేము. ఇది అసలే ఆత్మవిద్య, బ్రహ్మవిద్య. ఇలాంటి ఆత్మవిద్య బ్రహ్మవిద్య మన దగ్గరకు వచ్చినప్పుడు మేము చేయగలుగుతామో లేదో, ఆలోచనలు చుట్టుబుట్టేస్తున్నాయి, మా వల్ల అవుతుందా, ఇలా అస్సలు మీరు అనుకోవద్దు. ఎందుకంటే అవుతుంది, ఎందుకంటే మా వల్ల అయినప్పుడు మీ వల్ల ఎందుకు అవ్వదు. కొత్తల్లో మాకు కూడా అలాగే ఆలోచనలు వచ్చేవి. వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, నాకు ఇప్పుడు నేను చేస్తుంది ఆలోచన కాదు, ఆలోచన కోసం నేను ఇప్పుడు కూర్చోలేదు కదా, నేను ధ్యానం కోసం కూర్చున్నాను. ఈ సమయం నాకు ధ్యాన దివ్య సమయము, అందుకని ఆ దివ్యమైన ధ్యానాన్ని నేను చేసి దివ్యమైన జ్ఞానాన్ని నేను పొందుదాం అనుకుంటున్నాను. ఆ జ్ఞానం ద్వారా నేను నా యొక్క భౌతిక పరిస్థితుల్ని నేను ఆనందకరంగా మార్చుకోగలను, నా శారీరక ఆరోగ్యాన్ని సరిచేసుకోగలను, అలాగే ఆధ్యాత్మికంగా కూడా నేను ఉన్నత స్థితులకు చేరగలను. ఈ నమ్మకం నాకుంది, అందుకని నేను నా శ్వాసని గమనిస్తూ ఉన్నాను. ఇప్పుడు చేయాల్సింది ఆలోచన కాదు అని గట్టిగా మనం స్థిర నిశ్చయం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మనకి ఆలోచన వరవడి తగ్గుతూ ఉంటుంది. ఒకరోజు మనకి ఎక్కువ ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి, 100 ఆలోచనలు వచ్చేస్తాయి మొదటి రోజు, తర్వాత రోజుకి కొంచెం తగ్గుతాయి, ఒక 80 ఆలోచనలు వస్తాయి, తర్వాత రోజు ఇంకొంచెం తగ్గుతాయి, 60 ఆలోచనలు వస్తాయి. అలా కొంచెం కొంచెంగా తగ్గుతూ 10 ఆలోచనల వరకు వస్తాయి. ఆ తర్వాత మనం ధ్యానం చేసేటప్పుడు 5-6 ఆలోచనలు, ఎన్నో గంట చేసాము అంటే ఒక 5-6 ఆలోచనలైనా మధ్యలో వస్తూ ఉంటాయి. వస్తున్నాయి కదా అని మనం కంగారు పడద్దు. నిజానికి ఆలోచనలు వస్తున్నాయి అంటే పోతున్నాయి అని అర్థం. ఏమిటి పోవటం ఏమిటి అంటే, మనకి చిన్నతనం నుంచి ఎన్నో మనకి ఎన్నో అనుభవాలు జరిగి ఉంటాయి, ఎన్నో విషయాలు మనకి మైండ్లో ఫీడ్ అయిపోయి ఉంటాయి,
రకరకాలు మంచి చెడు దుఃఖం సుఖం అన్ని రకాలు మనకి ఫీడ్ అయిపోయి ఉంటాయి మనకి. ఆ ఫీడ్ అయిపోయినవన్నీ ఎప్పుడైతే మనం హాయిగా కూర్చుని కళ్ళు మూసుకున్నామో అప్పుడు మనకి అవన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఎలాగా దీనికి ఎందుకు ఇలాగా వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారంటే, ఒక ఆనందమయ్యే మాత అని ఒక అమ్మ, ఆవిడ అవధూత. ఆవిడ చిన్నతనంలో వాళ్ళ అమ్మగారిని అడిగింది అనమాట, అమ్మ ఏంటమ్మా ఆలోచనలు వచ్చేస్తున్నాయి నాకు, ఇలా ఆలోచనలు వచ్చేస్తే ఎలాగా అని అడిగితే ఆవిడ చెప్పారనమాట, చూడమ్మా నేను ఇప్పుడు గంజి వారుస్తున్నాను కదా, ఈ గంజి వారుస్తున్నప్పుడు ఆ భూమిలో ఉన్నటువంటి పురుగులన్నీ పైకి వచ్చేస్తున్నాయి ఆ వేడికి తట్టుకోలేక. అలాగే ధ్యానం చేసినప్పుడు నువ్వు ఒక శక్తిని తీసుకుంటావు, ఆ శక్తిని లోపలికి వెళ్ళినప్పుడు ఆ శక్తిని తట్టుకోలేక ఆ లోపల ఉన్నటువంటి ఆలోచనలన్నీ అనవసరపు ఆలోచనలన్నీ బయటికి పోతూ ఉంటాయి అని చెప్పారు ఆవిడ. అప్పుడు ఆవిడకి అర్థమైంది, ఓహో ఆలోచనలు వస్తున్నాయి అంటే పోతున్నాయని అర్థం అన్నమాట అని ఆవిడకి చాలా ఆనందం కలిగిందనమాట. అంత చిన్న వయసులో 12 సంవత్సరాల వయసులోనే ఆవిడ అంత జ్ఞానాన్ని తీసుకున్నారు మిత్రులారా. అయితే ఈ ఆలోచనలు వచ్చేటప్పుడు ఆలోచనకి ఆలోచనకి మధ్యలో కూడా మనకి చిన్న ఖాళీ ఏర్పడుతూ ఉంటుంది. ఆ చిన్న ఖాళీలో కూడా మన ఎనర్జీ తీసుకుంటూ ఉంటాం. అందుకని మనం ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఆ చిన్న ఖాళీలో కూడా మన ఎనర్జీ తీసుకుంటాం, కాస్మిక్ ఎనర్జీ కాబట్టి. ఆలోచన వచ్చినా సరే ఆ ఒరవడిలో నుంచి మధ్య మధ్యలో మనం శ్వాసను గమనిస్తూ ఉంటాం కాబట్టి ఆ కాస్మిక్ ఎనర్జీని మనం తీసుకుంటూనే ఉంటాం మిత్రులారా. మై డియర్ ఫ్రెండ్స్, ఆందోళన చెందొద్దు అసలు ఆలోచనలు వస్తున్నాయని. మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి, వాటి నుంచి విముక్తి కలిగాక ధ్యానం చేస్తామని కొంతమంది అనుకుంటారు. కొంతమంది అంటారు నాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు తీరాక ధ్యానం చేస్తాము అంటారు. ఇది ఎప్పటికీ జరగదు మిత్రులారా. ఎప్పుడు మనిషి అన్నాక ఏదో ఒక సమస్యో ఏదో ఒక హడావుడో ఉంటూనే ఉంటుంది. ఉద్యోగమని, పెళ్ళిళ్ళని, సమస్యలని, పిల్లలని, ఇలా ఎన్నో ఉంటూనే ఉంటాయి. వాటన్నిటిని పక్కకు పెట్టి మనం ఎప్పుడు కూడా ఏమి చేయలేము. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం మనం. ఒక గురువు గారు తన శిష్యుడు స్నానానికి వెడతాను అంటే సరే పంపించారు. పంపిస్తే అతను ఒక సముద్రానికి వెళ్ళారు స్నానం చేయడానికి. ఆ శిష్యుడు ఎంతకీ తిరిగి రావట్లేదు. బాబా ఏమైపోయాడు ఈ శిష్యుడు, వాడికి అసలే ఈ ఊరు కొత్త, ఇంకా రావట్లేదు, నిన్నే జాయిన్ అయ్యాడు నా దగ్గర అని గురువు గారు కంగారు పడుతూ సముద్రం దగ్గరికి వచ్చారు. వస్తే ఈ శిష్యుడు అలా సముద్రం వైపు చూస్తూ కూర్చున్నాడు. ఏంటయ్యా స్నానం చేసి వస్తానని ఇప్పటివరకు రాలేదు, ఎంతసేపు అయింది వచ్చి నువ్వు, నేను కంగారు పడుతున్నాను అని గురువుగారు అడిగితే గురువుగారు స్నానం చేద్దామంటే అలలు వస్తూనే ఉన్నాయి, అలలు తగ్గాక స్నానం చేద్దాం అనుకున్నానండి, అందుకనే ఆగి చూస్తున్నాను అంటాడు. అప్పుడు గురువుగారు చెప్తారు, నాయన ఈ అలలు తగ్గేవి కాదు, సముద్రము అంటే అలల మయము, అందుకని ఆ అలల్లోనే నువ్వు ఆ ఒక అల అలా వచ్చి వెళ్ళి కానీ మళ్ళీ గబుక్కుని ఒక మునగేసేయాలి మధ్యలో సమయం చూసుకుని. అలా నువ్వు టైం చూసుకుని ఎప్పుడప్పుడు ఆ సమయం చూసుకుని ములగాలి లేవాలి రావాలి, అలా నువ్వు చేసే స్నానం వెళ్ళని చెప్తారు. అలాగే మిత్రులారా, మనకి సంసారం అనేది కూడా ఒక సముద్రం లాంటిదే. ఈ సంసార సాగరం అంటారు, అందుకే ఈ సంసార సాగరంలో మనకి ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఎన్నో హడావుళ్ళు ఉంటూ ఉంటాయి, ఎన్నో నష్టాలు కష్టాలు ఉంటూ ఉంటాయి. వాటన్నిటిని తీరాక మనం వస్తామంటాం కాదు, మనం సాధన చేసుకుంటే వాటి మధ్యలోనే ఖాళీ దొరికినప్పుడల్లా మనం సాధన మొదలు పెడితే అప్పుడు వాటంతటవే ఆ కష్టాలు కన్నీళ్ళు సమస్యలు అన్నీ మనం తీర్చుకోగలుగుతాము. అందుకని ప్రతి ఒక్కరు కూడా కొంత సమయాన్ని ఆత్మ కోసం కేటాయించుకుని ఆలోచనలు వస్తున్నాయని కంగారు పడకుండా సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందే. అప్పుడు ఆ శిష్యుడికి అర్థమైందనమాట, ఓహో ఇలా చేయాలా అని. అలాగే మనం కూడా సాధన చేసుకోవాలి మిత్రులారా, ఎప్పుడు కంగారు పడకూడదు. మనం సామాన్యులం కాదు, మనం కారణజన్ములం. ఈ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా ఎరుకులో ఉంచుకోవాలన్నమాట. ఈ మహావిజ్ఞంలో ఎంతోమంది శంబాల వాసులని, హిమాలయాల దగ్గర శంబాల అనే ఒక పవిత్రమైన ప్రదేశం ఉంది, అక్కడ ఎంతోమంది గురువులు వాళ్ళు అక్కడే ధ్యానం చేసుకుంటూ ఈ భూమండలానికి మంచి జరగాలి అని అక్కడి నుంచి ఈ భూమికి ఎనర్జీస్ పంపిస్తూ ఉంటారు. ఎంతోమంది మాస్టర్స్ అందరూ కూడా హిమాలయాల్లో కూడా ధ్యానం చేస్తూ మన భూమి బాగుండాలి, మానవులందరూ బాగుండాలని మన కోసం ఎన్నో ఎనర్జీలు వాళ్ళు సేకరించుకుని వాళ్ళ యొక్క జీవితాలనే పణంగా పెట్టి ఆ ఎనర్జీస్ మనకు పంపిస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మరి వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఈ భూమి ఇలా కాపాడబడుతోంది అంటే మనం ఇలా ఏమాత్రం కానీ సౌఖ్యంగా ఉంటున్నామంటే కారణం మనకి ఆ మాస్టర్స్ యొక్క, ఆ గురువుల యొక్క మన మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ కరుణ.
మన కి ఇలాంటి అపూర్వమైన అవకాశం రావడం ఇలా ధ్యానం అనే విషయం తెలుసుకోవడం మన జన్మ జన్మల సుకృతం ఇది అందరికీ రాదు ఈ అవకాశం కొంతమందికి ఒకవేళ ధ్యానం చెప్పినా సరే బుర్రకు ఎక్కదన్నమాట ఎందుకంటే మేము ఇప్పుడు కాదమ్మా మాకు ఇంకొన్నాళ్ళు పోయాక నేర్చుకుంటాం అయినా మాకు ధ్యానం అనేది మాకు ఏంటో అనవసరం మాకు అంటారు అలాగా మనం వెనక్కి వెళ్ళిపోతున్నాము అంటే ఇంకా టైం రాలేదు వాళ్ళకి ఇంకా కర్మలు తీరలేదు వాళ్ళు ఇంకో కొన్ని జన్మలు ఎత్తాల్సిందే లేదా కొన్ని సంవత్సరాలు ఉండవలసిందే కొన్ని సంవత్సరాలు పోయాక ఇంకొన్ని అనుభవించిన తర్వాత కానీ వాళ్ళు రాలేరు అని అర్థము ఎప్పుడైతే మనం ధ్యానంలోకి ప్రవేశించామో మన కర్మలన్నీ తీరిపోయాయి ఇంకా మనకు ఆనందంగా జీవించే సమయం వచ్చింది అని అర్థము అలా మనం ఈ దీన్నే తపస్సు అని కూడా అంటారు మిత్రులారా ధ్యానము అంటే తపస్సు తపస్సు అంటే తపించిపోవడం దేనికోసం తపించిపోవడం మన యొక్క ఆత్మ ఉన్నతి చేసుకోవడానికి తపించిపోవడం మనం కూడా పరమాత్మతో సమానంగా తయారవటం కోసం తపించిపోవటం అందుకనే మనం తపించిపోవడం అనేది తపస్సు అదే తపస్సునే మనం ధ్యానము అంటున్నాం ఇప్పుడు ఆ ధ్యానం మన దగ్గరికి వచ్చింది ఈ యథార్థాన్ని మనం నదిలో మనం మదిలో నింపుకుని ఇప్పుడు కూడా మనం సంతోషంగా ఉండాలి మనం ఎప్పుడు కూడా మనం మొదలుపెట్టే వరకే ఏదైనా పని అది మాస్టర్స్ చూసుకుంటూ ఉంటారు అంటే గురువులు చూసుకుంటారు మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టాము అంటే నేను ఈరోజు మొదలు పెడుతున్నాను ధ్యానం చేయడం నేను ఈరోజు మొదలు పెడుతున్నాను శాకాహారం తీసుకోవటం ఇంకా గురువులు చూసుకోవాల్సిందే నన్ను అని మనం వాళ్ళకి అప్పచెప్పేస్తే వాళ్ళే మన బాగోగులన్నీ చూసుకుంటారు మనకు ఏది అవసరమో అన్నీ అందించబడుతూ ఉంటాయి నేను ఇంతకుముందు చెప్పాను మా బాబుకు చదువుకు అవసరమైతే అప్పటికప్పుడు మనీ ఇచ్చేశారు ఒకళ్ళు నా మాకు మళ్ళీ ఇప్పుడిప్పుడే తీర్చక్కర్లేదు మీకు ఇష్టమైనప్పుడే ఇవ్వండి వీలైనప్పుడే ఇవ్వండి ఇంట్రెస్ట్ కూడా ఇవ్వద్దు అని చెప్పారు అలా ఎన్నో జరిగాయి మాకు అలా ప్రతీదీ కూడా సాధ్యమే మిత్రులారా మాకొక్కళ్ళకే కాదు అలా ఎంతోమందికి అనమాట ఎంతోమంది అలాంటి ఆనందానుభూతులు పొందుతున్నారు మరి అది అందరూ పొందాలి కదా అలాంటి భాగ్యాన్ని మనం పొందాం ఇలాగే మనం ప్రతిరోజు కూడా మనం మహోన్నతమైన దివ్యాత్మలతో మనం కలుస్తాం మిత్రులారా ధ్యానం చేయడం ద్వారా ఈ భూమిని స్వర్గంగా మార్చేయడానికి గురువులందరూ కూడా కంకణం కట్టుకున్నారు ఈ భూమండలం అంతా ఒక స్వర్గలోకంగా మార్చబడుతుంది అతి తొందరలో ఈ భూమి ఎంతో అత్యున్నతమైన స్థాయికి చేర్చబడుతోంది మరి మనందరం కూడా ఈ శుభ తరుణంలో మరి మనందరం కూడా ధ్యానం చేస్తే వాళ్ళతో పాటు మనం కూడా ఈ భూమండలం మీద ఈ స్వర్గం మీద మనం హాయిగా ఆనందంగా జీవించగలుగుతాం ఎందుకంటే ఈ భూమాత శక్తివంతంగా తయారవుతోంది మరి మనం కూడా శక్తిని పెంచుకుంటేనే కదా ఈ భూమండలం మీద ఉండగలుగుతాం అందుకని మనందరం కూడా ఈ భూమండలం మీద జీవించినందుకు ఈ కాలంలో జీవించినందుకు ఆనందంగా ఉండాలి పైగా మనం చేయాల్సిన ముఖ్య కర్తవ్యం ఏమిటంటే మనందరం ఇప్పుడు ధ్యానం నేర్చుకున్నాము ధ్యానం చేస్తున్నాము ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందుతున్నాము మరి ఈ విషయాన్ని మనం అందరికీ తెలియచేయాలి ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియచేయాల్సిన బాధ్యత కూడా మనదే అందుకని మనందరం కూడా ప్రతి ఒక్కరికి తెలియచేద్దాం మిత్రులారా మనం ప్రతిరోజు ఏ సమయంలో అయినా ఈ ధ్యానం చేసుకోవచ్చు ఉదయం లేవగానే చేసుకోవచ్చు లేదా మధ్యాహ్నం చేసుకోవచ్చు భోజనం అయ్యాక చేయొచ్చు చేయకముందు చేయొచ్చు రాత్రి పడుకునే ముందు చేయొచ్చు పడుకుని లేకపోతే అర్ధరాత్రి నిద్ర పట్టకపోతే అప్పుడు కూడా చేయొచ్చు తెల్లవారుజామున చేయొచ్చు స్నానం చేసినా చేయకపోయినా ముందో వెనకో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఆత్మవిద్య బ్రహ్మవిద్య ఇలాంటి ఆత్మవిద్య మన దగ్గరికి వచ్చింది మిత్రులారా మన అదృష్టవశాత్తు ఎన్నో జన్మల్లో మనం ఎన్నో రకాలు పొందాం ఎంతోమంది గురువులతో కలిసి పనిచేసాం ఎంతో జ్ఞానాన్ని పొందాం బుద్ధుడి కాలంలో ఉన్నాం జీసస్ కాలంలో ఉన్నాం రాముడి కాలంలో ఉన్నాం కృష్ణుడి కాలంలో ఉన్నాం మళ్ళీ మనం ఇప్పుడు జన్మ తీసుకుని మళ్ళీ వచ్చాం మరి ఎన్నోసార్లు మనం జన్మలు తీసుకుంటూనే ఉన్నాం ఎన్నో రకాల అనుభవాలు పొందుతూనే ఉన్నాం రకరకాల గురువులతో మనం ఎన్నో రకాల సాధనలు చేస్తూనే ఉన్నాం ఈ భూమిని మార్చడంలో మన యొక్క ఈ స్థితిలో మనం ఈ భూమి మీద ఉన్నాము అంటే మనం అర్హత పొంది ఉన్నాము ఈ భూమండలం స్వర్గంగా మార్చబడినప్పుడు అంటే ఉన్నతమైన స్థితులకు చేరినప్పుడు ఈ భూమండలం మీద అంతా ఆనందకరమైన వాతావరణం ఏర్పడినప్పుడు ఇందులో మనం ఉండడానికి మన శరీరమే హాల్ టికెట్టు ఈ శరీరం అనే హాల్ టికెట్ తీసుకుని మనం ఈ భూమి మీదకి వచ్చాం మిత్రులారా ఇక్కడ ఈ జీవితమే మనకి కోర్సు ఈ శరీరమే హాల్ టికెట్టు మన జీవితమే మన కోర్సు మన అనుభవాలే మనకి పాఠాలు మరి ఇన్ని తీసుకుని మనం ఈ భూమి మీదకి వచ్చాము అందుకని మరి ఇది మనం పరీక్షా కాలం మిత్రులారా ఇప్పుడు మనం పరీక్షలు రాస్తున్నామన్నమాట అందరం కూడా ధ్యానం చేసి ఆ పరీక్షల్ని మనం ఉత్తీర్ణులు అవ్వాలి ఆ పరీక్షల్లో అంతేగాని నాకు ఇప్పుడు కాదు నాకు ఇప్పుడే వద్దు నాకు ఇంకా టైం ఉంది అనుకుంటూ కూర్చుంటే ఎప్పటికైనా ఇది తప్పదు
ఇప్పుడు చేయకపోతే ఒక రెండు జన్మల తర్వాత, ఐదు జన్మల తర్వాత, పది జన్మల తర్వాత ధ్యానంలోకి రావాల్సిందే. ఇప్పుడు మనం ఈరోజు గడిచిపోతోంది అని కాదు చూడవలసింది. ఎప్పుడూ మనం హాయిగా ఉండాలి. ఎందుకంటే ఈ భూమి మీద మన ఆఖరి తరగతి చదివే అవకాశం వచ్చింది ఇప్పుడు. ఇది సద్వినియోగం చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి ఈ భూమి మీదకే రావాల్సిన అవసరం లేదు. అందుకని మనం ప్రతిరోజు కొంత సమయాన్ని మన ఆత్మ కోసం మనం కేటాయించుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మనకు అన్నీ సవ్యంగానే జరుగుతాయి. ఈ భూమి మీద మనం వచ్చిన పని ఏమిటి అనేది, ఆ లక్ష్యం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. దానికోసం కూడా మన లోపలికి మనం ప్రయాణం చేయవలసిందే. అలా చేసినప్పుడు మనకి ఏది కావాలంటే అది మనమే పొందగలుగుతాం. ఓహో, దీనికి కారణం ఇదా. మొన్న ఒక ఆవిడకి ఒక ధ్యానంలో అనుభవం వచ్చింది. ఆవిడకి ఒకళ్ళు ఏదో ఇవ్వాల్సిన బాకీ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదా అని ఆవిడ ధ్యానంలో కూర్చున్నారు. కూర్చుని, నాకు ఎందుకు ఈ బాకీ ఇవ్వలేదు, వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదు అని ఆవిడ అడుగుతుంటే, అప్పుడు ఆవిడకి మెసేజ్ వినపడుతుందన్నమాట. మాటలు మెసేజ్ ఇవ్వరావడం అంటే మాటలు చెవిలో వినపడతాయి. అలాగా ఆవిడకి ఏమని వినపడిందంటే, నువ్వు పూర్వజన్మలో వాళ్లకు బాకీ ఉన్నావు, అది నువ్వు తీర్చాలి. తీర్చలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఈ రకంగా నిన్ను బాధ పెడుతున్నారు అని చెప్పారు. అప్పుడు వెంటనే ఆవిడ ఏం చేశారంటే, ధ్యానంలో కూర్చుని వాళ్ళకి క్షమాపణ చెప్పుకుంది. అమ్మా, నేను మీకు ఇవ్వాల్సిన బాకీని పూర్వజన్మల్లో నేను ఇవ్వలేదు అప్పుడు, అందుకనే నేను ఇప్పుడు ఇలా బాధపడాల్సి వస్తుంది. అందుకని నన్ను క్షమించండి. అందుకని నన్ను ఈ కర్మ నుంచి తొలగించుకునేలాగా నాకు అవకాశం ఇవ్వండి అని ధ్యానం చేసుకుంటే, అప్పుడు రెండు మూడు రోజుల్లోనే వాళ్ళు వచ్చి, మీకు డబ్బులు ఇవ్వాలి కదండి, మేము ఇదిగో ఇస్తున్నామని ఇచ్చేశారు. ఆవిడ ఎంతో ఆనందంతో ఫోన్ చేసి మాకు చెప్పారు, ఇలా మాకు ఇలా జరిగిందండి, ఎంత ఆనందకరమైన విషయమో చూడండి మేడం అని చెప్తున్నారన్నమాట. అంటే మరి ఇలాగా ఎన్నో జరుగుతూ ఉంటాయి మిత్రులారా. ఎంతోమంది ఎన్నో అనారోగ్యాలు తగ్గించుకున్నామంటారు, దుఃఖాల నుంచి పక్కకు తప్పుకున్నామంటారు, ఎంతో వాళ్ళ బాధలన్నీ పోయాయంటారు, సమస్యలన్నీ తీరాయంటారు. ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగే ప్రాసెస్. ధ్యానం చేసినప్పుడు ఇవన్నీ మనం కోరుకోకపోయినా కూడా తప్పనిసరిగా జరుగుతాయి. ఎందుకంటే ధ్యాన మహిమ అలాంటిది. ధ్యానం అనేది ఒక అక్షయ పాత్ర. ధ్యానం అనేది ఓన్లీ భౌతిక విషయాలకేనా అంటే, భౌతిక విషయాలకి కాదు. ధ్యానం ఆత్మజ్ఞానానికి సంబంధించింది, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సంబంధించింది. అయినా సరే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, మరి భౌతికమైన కోరికలు ఎందుకు తీరుతున్నాయి అంటే, ఆ ధ్యానం చేసినప్పుడు మన లోపలంతా శుద్ధి కార్యక్రమం జరిగి, మనం పూర్వజన్మల్లో ఎన్నో కర్మలు చేసుకున్నందువలన మనం ఈ జన్మలో ఆ అనుభవాల రూపంలో పొందుతున్నాము. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆ కర్మలన్నీ తీరిపోయి మన సమస్యలన్నీ పటాపంచలైపోతాయి, మన అనారోగ్యాలన్నీ పూర్తిగా మాయమైపోతాయి. అందుకని మనం అడిగినా అడగకపోయినా ఈ భౌతికమైన విషయాల్లో కూడా మనకి జయమే లభిస్తుంది. మరి అందుకే ప్రతిరోజు కొంత సమయాన్ని మనం ధ్యానం కోసం కేటాయించుకోవాలి మిత్రులారా. ప్రతిరోజు మన గురువులు చూడండి, ఎంతోమంది జీవితాలనే త్యాగం చేసి ఎన్నో సాధనలు చేసి వాళ్ళు కూడబెట్టిన తపశ్శక్తిని మొత్తాన్ని ఈ విశ్వ కళ్యాణానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ భూమాతను సంరక్షించుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. వాళ్ళు అర్థం పర్థం లేని విషయాలకు అస్సలు వృధా చేసుకోరు. అందుకనే మనం పిల్లాడు ఉన్నాడు అనుకోండి, రోజు వాడికి హోంవర్క్ మనం చేసి పెడుతూ ఉంటే వాడు ఎలా ఎదుగుతాడు? అందుకనే గురువుల్ని మనం ఏది అడగకూడదు. మాకు అది చేసి పెట్టండి, ఇది చేసి పెట్టండి, మా అమ్మాయికి పెళ్లి కుదిరేలా చూడండి, మాకు ఇల్లు కట్టుకునేలా మమ్మల్ని ఆశీర్వదించండి, ఇలాంటివి మనం అడగకూడదు. అడిగినా వాళ్ళు చేయరు. ఎందుకు చేస్తారు? మన హోంవర్క్ వాళ్ళు చేస్తే మనకి మనం ఎప్పుడు ఎదుగుతాం ఇంకా? అందుకని మనకి వాళ్ళు చేయరు. ఒక తల్లి తన పిల్లలకి చిన్నప్పుడు చేస్తుంది, పెద్దయ్యాక కూడా చెయ్యి చెయ్యి అంటే ఎన్ని చేస్తుంది, ఎంతని చేస్తుంది? చేస్తే ఒక వాళ్ళకి అలవాటు అవ్వదు కదా. ఇంకా రేపు పొద్దున అత్తారింటికి వెళ్ళాక ఆ పిల్లకి ఎలా అలవాటు అవుతుంది ఏదైనా పనులు చేసుకోవాలంటే? అందుకని ఎవరు కూడా ఎవరి మీద ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడకుండా ఎవరికి వాళ్ళే ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదియే ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన. ఎవరి ఆత్మని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరికి వాళ్లే వాళ్ళ యొక్క జీవితాన్ని సక్రమంగా మార్చుకోవాలి. అలా చేయగలిగినప్పుడే ఆనందకరమైన జీవితం ఏర్పడుతుంది మిత్రులారా. అందుకని ఆలోచనలు వస్తున్నాయి అనేది పక్కకు పెట్టేయండి. ఆలోచనలు అసలు మనకి వచ్చినా కూడా మనకేమీ సంబంధం లేదు. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ వస్తూ ఉన్న ఆలోచనని గమనిద్దాం అంతే. అది ఎందుకు వచ్చింది? అసలు లోపలికి ఉంటాం, మూలం కంటా వెళ్దాం. ఎవరో ఏదో మనల్ని కొడుతున్నారనో తిడుతున్నారనో ఆలోచన వచ్చిందనుకోండి, లేకపోతే ఎప్పుడో కొట్టారనో, ఆ గతాన్ని వదిలేద్దాం మనం. ఎప్పుడో పూర్వం ఏ 10 సంవత్సరాల క్రితమో, 5 సంవత్సరాల క్రితమో, లేకపోతే నిన్న మొన్నట్లోనో మనల్ని ఎవరో తిట్టారు.
ఇంకా అదే పట్టుకుని ఆలోచించుకుంటూ మన గతాన్ని ఆలోచిస్తూ ఉంటే మనం ఇంక వర్తమానంలో ఉండకుండా గతాన్ని పట్టుకుని వెళ్లాడుతుంటే గతము అనేది భూతము, భూతకాలము అంటారంటే అది భూతంలా పీడిస్తుంది మనల్ని. మరి భూతంలా పీడిస్తున్న ఆ గతాన్ని మనం వదిలిపెట్టేయాలి. ఆ గతాన్ని వదిలిపెట్టినప్పుడే మనం అవగతం చేసుకోగలుగుతాం అసలు సత్యాలని. అంతేగాని ఆ గతాన్ని పట్టుకుని కూర్చుంటే మనకి ఏది వరగదు మిత్రులారా. అందుకని మనం వర్తమానంలో ఉందాం, ఆనందంగా జీవిద్దాం, ప్రశాంతంగా జీవిద్దాం, మనం ఎంతో గొప్పవాళ్ళమనే విషయాన్ని తెలుసుకుందాం మిత్రులారా. మనకి కష్టాలు, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, వస్తున్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే వాటిని మనం తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలి? ధ్యాన సాధన ద్వారా. ధ్యాన సాధన ద్వారా ఎలా తొలగించబడతాయి? జ్ఞానాగ్ని దగ్ధాని కర్మాణి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అన్నారు కృష్ణ పరమాత్మ. పూర్వజన్మల్లో మనం ఏదైనా పాపాలు చేసి ఉంటే అవి జన్మలో రోగాలుగా వస్తాయి. మరి అవి ఎలా తొలగించుకుంటాము? జ్ఞానాగ్ని దగ్ధాని కర్మాణి అనే మన జ్ఞానాన్ని పెంచుకుంటే జ్ఞానం ద్వారా మన కర్మలు దగ్ధమవుతాయి. మరి జ్ఞానాన్ని ఎలా పెంచుకోవాలి? ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు మనకి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితే మన పూర్వజన్మల కర్మలన్నీ దగ్ధమైపోతాయి. అప్పుడు మనకి ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ప్రశాంతత అన్నీ మనకు లభిస్తాయి మిత్రులారా. అందుకని మనం అన్నీ కూడా తెచ్చుకుందాం, చక్కగా మనకి ఇస్తాము అని మాస్టర్స్ అంటున్నారు. మనం అవన్నీ చేసుకుందాం. ఎన్నో జన్మల్లో మనం చేసుకున్న కర్మలన్నీ వదిలించుకుందాం. ఆనందకరమైన జీవితాన్ని మనం తెచ్చుకుందాం. ఈ భూమి మీద మన గోల్ని పూర్తి చేసుకుందాం. అసలు ఏ లక్ష్యంతో మనం ఈ భూమండలానికి వచ్చాం, ఆ లక్ష్యాన్ని మనం సంపూర్తి చేసుకుని ఆనందకరమైన జీవితాన్ని పొందుదాం మిత్రులారా. మరి చూడండి, మన ఆలోచనల గురించి కంగారు పడద్దు. ఆలోచనలు వస్తున్నాయని అసలు ఆగిపోవద్దు. ఎక్కడా కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడు మనం వాటిని జాగ్రత్తగా, నేను ఆలోచన చేయడం కాదు, ఇప్పుడు నేను ధ్యానంలో ఉన్నాను, నేను నా శ్వాసని గమనిస్తున్నాను అని మనకి మనమే చెప్పుకుని ఆలోచనని మళ్ళీ శ్వాస మీదకి మళ్ళిస్తూ ఉండడమే మనం చేయాల్సిన కర్తవ్యం. మరి మిత్రులారా, మనం ఇప్పుడు ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెంసేపు మనం ధ్యానం చేద్దాం. అలాగేనా? ఒకసారి అందరూ కూడా కింద కూర్చున్న వాళ్ళు బాసం పెట్టలేసుకుని, అంటే సుఖాసనంలో కూర్చోండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు పాదాలను ఇలా క్రాస్ చేసుకుని కూర్చోండి. చేతులు వేళ్లలో ఇలా వేళ్ళు పెట్టుకుని ఒళ్ళో పెట్టుకోండి. కళ్ళు మూసుకోండి. కళ్ళజోళ్ళు ఉంటే తీసేయండి. సహజంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిస్తూ ఉండండి. సహజంగా జరుగుతున్న శ్వాస ముక్కు ద్వారా లోపలికి ఎలా విడుతోంది, బయటికి ఎలా వస్తోంది, లోపలికి ఎలా విడుతోంది, బయటికి ఎలా వస్తోంది గమనిస్తూ ఉండండి మిత్రులారా. శ్వాస మీద ఛాస. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అద్భుతమైన ధ్యాన సాధన మనం ఇప్పుడు చేస్తున్నాం. ఎప్పుడైతే మనం శ్వాసని గమనిస్తూ ఉంటామో అప్పుడు మనం మాడు అంటారు ఈ ప్రదేశాన్ని. ఈ మాడు మీద బ్రహ్మరంధ్రం ద్వారా మనం అనంతమైన దివ్యశక్తిని మనం లోపలికి తీసుకుంటూ ఉంటాము. ఆ శక్తి మన లోపలికి ప్రవహిస్తూ వెళ్ళి మన శరీరంలోని అన్ని కణాల్లోనికి పూర్తిగా వెళ్ళి ఆ కణాలన్నింటినీ దివ్య తేజోవంతంగా తయారు చేసి సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారు చేస్తుంది. అలా మన ఫిజికల్ బాడీ మొత్తం, ఈ భౌతిక శరీరం అంతా పూర్తిగా ఎనర్జీతో నింపుకున్న తర్వాత ఆ ఎనర్జీ మన మనోమయ శరీరంలోకి, భావనామయ శరీరంలోకి, మన ప్రాణమయ శరీరంలోకి కూడా ప్రవేశిస్తుంది. అలా మన శరీరాలన్నింటిలో మనం మనం చక్కగా ఆ ధ్యాన శక్తిని, ఆ కాస్మిక్ ఎనర్జీని నింపుకున్నాక మనం మన నాభి ప్రదేశం గుండా ఆ ఎనర్జీ బయటకు వెదజల్లబడి మన చుట్టూ ఒక కాంతి గోళంగా ఏర్పడుతోంది. ఆ కాంతి గోళంలో మనం హాయిగా కూర్చుని ఉందాం మిత్రులారా. శ్వాసను గమనించుకుంటూ ఉందాం. శ్వాస మీద ఝాస. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. శ్వాసని గమనిస్తూ ఉందాం. మనం ఇప్పుడు ధ్యానంలో ఉందాం మిత్రులారా. ధ్యానంలో మనం అపారమైన దివ్యశక్తిని స్వీకరిస్తున్నాం. హాయిగా కూర్చుందాం. శ్వాసని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ఛాస. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. ఏడు కొండలవాడు ఎక్కడున్నాడు అంటే ఏడు కొండలవాడు మనలోనే ఉన్నాడు. ఏడు కొండలు అంటే మన యొక్క లోపల ఉన్నటువంటి షట్చక్రాలు. ఆరు కొండలు, ఆ షట్చక్రాలని ఆరు కొండలు అనుకుంటే ఏడో కొండ సహస్రార స్థితి. మన నడి నెత్తి మీద ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్నే సహస్రార స్థితి అంటారు. మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో మనం ఏడు కొండలు ఒక్కొక్క కొండే ఒక్కొక్క కొండే ఎక్కుకుంటూ పైనున్నటువంటి సహస్రార స్థితికి మనం యొక్క
స్థితిని మార్చుకుంటామో అప్పుడు ఆ సహస్రార స్థితిలో మనం భగవంతునితో మనం అనుసంధానం అవుతాం మిత్రులారా. అదే ఏడు కొండల వాడి స్థితి. ఆ ఏడు కొండల వాడి స్థితిని మనలోనే మనం చూద్దాం. హాయిగా కూర్చుందాం, శ్వాసని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ఝాస. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అపారమైన విశ్వమయ ప్రాణశక్తిని మనం అనంతంగా స్వీకరిస్తున్నాం. మన లోపలే కుండలినీ శక్తి అనే దివ్యత్వపు బీజం ఉంది. ఆ బీజాన్ని మేల్కొల్పుకుందాం మిత్రులారా. హాయిగా కూర్చుందాం, శ్వాసని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ఝాస. ఒక్క రెండు నిమిషాలు మాత్రమే. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. హాయిగా కూర్చుందాం, శ్వాసని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ఝాస. ఇంకా ఒక్క రెండు నిమిషాలు మాత్రమే మిత్రులారా. అహం బ్రహ్మాస్మి అనేటువంటి వేదోక్తిని మనం గుర్తు చేసుకుందాం. బ్రహ్మాండమంతా నిండి ఉన్న బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అదే నేను. అలాగే తత్వమసి అనేది కూడా గుర్తు చేసుకుందాం. నేనేదైతే అదే నువ్వు కూడా. అంటే నేను బ్రహ్మ పదార్థమే, నువ్వు కూడా అదే. హాయిగా కూర్చుందాం, శ్వాసని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ఝాస. నేల మీద మన్ను తీసిన రుం తయారు చేసి వారి నాసికా రంధ్రాల్లో జీవ వాయువును ఊదాను. ఆ వాయువునే నేను అన్నారు జీసస్. ఆ వాయువునే మనం గమనిస్తున్నాం. అహమాత్మానం సర్వభూతానాం అన్నారు కృష్ణ పరమాత్మ. మన అందరి లోపల, ప్రతి జీవి లోపల, 84 లక్షల జీవరాశుల లోపల ఉన్నది ఒకటే పరమాత్మ అనేది తెలుసుకుందాం మిత్రులారా. ఇంకా ఒక్క నిమిషం మాత్రమే. శ్వాస మీద ఝాస. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. రెండు కళ్ళ మీద రెండు చేతులు పెట్టుకుందాం. 5 అంకెలు లెక్క పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0 ఇలా అయిపోయిన తర్వాత చేతులు విడదీస్తాం, కళ్ళు తెరుస్తాం. మనకి ధ్యాన భాగ్యాన్ని అందించిన పరమ గురువులకు, మనం మన ఇష్ట దైవాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటాం కరతాళ ధ్వనుల ద్వారా. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనం చక్కగా అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. మనం ఆలోచనలు వచ్చినప్పుడు మన ధ్యానాన్ని మనం ఎలా చేయాలనేది తెలుసుకున్నాం కదా. మనం అందరం గొప్పవాళ్ళం, గ్రేట్ మాస్టర్స్ మనందరం కూడా. మరి మనం అందరం కూడా తక్కువ వాళ్ళుగా ఎప్పుడు ఎవరు అనుకోవద్దు మిత్రులారా. అందరం ఒకే పరమాత్మ నుంచి వచ్చిన వాళ్ళమే, అందరం కూడా గొప్పవాళ్ళమే. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు ఇందులో. అందుకని మీరు అందరూ కూడా ఈ విషయాలని తెలుసుకున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరికీ దయచేసి షేర్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని పర్సనల్గా. అందుకని అందరికీ ఈ విషయాలు తెలియచేద్దాం మిత్రులారా. మరి మనం మళ్ళీ కలుద్దాము. ఈ సాంకేతిక లోపం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం లైవ్లో కలుస్తూ ఉంటాం మిత్రులారా. మీకు ఏమైనా కూడా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను తప్పకుండా తీరుస్తాను. మరి మనం ఈ రకంగా మన వాయిస్ వాళ్ళ ద్వారా మనం ఇలా కలవటం ఎంతో ఆనందకరమైనదిగా ఉంది నాకు. అందుకని మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.